తెలంగాణ సెక్రటేరియట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మరణ నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎస్ శాంతికుమారిని కలిసి న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎస్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అసలు రాహుల్ ఎలా మృతి చెందాడు, ఏంటి విషయం అనేది ఇప్పుడు చూద్దాం. May 7, 2024 ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ మధ్యాహ్నం 12 గంటలకు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆయనను సోమంచుగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలోనే డబ్బులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో రాహుల్ని నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. దీంతో రాహుల్ కు గుండె శస్త్రచికిత్స ఆపరేషన్తో పాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత నిన్న రాత్రి 9 గంటలకు మరణించారు. ఈ నేపథ్యంలో రాణి కుమిదిని రాహుల్ని సీరియస్ గా మందలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయన మృతి నేపథ్యంలో అతని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి సిబ్బంది సీఎస్ ను కోరారు. హైదరాబాద్ పొరానపుల్ కు చెందిన రాహుల్ గత 11 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మీరు హాస్పిటల్ పోతుంటారు, మాట్లాడుతుంటారు, ఫ్యామిలీ అంటారు, ఇష్టం ఉన్నట్టు తిడతారు, బూతు మాటలు తిడతారు, ఆ రాత్రిగా గుండుమంటారు. ఇది ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా, సెక్రటరీ వేరే డిపార్ట్మెంట్ లేవు పనిచేస్తలేవా, ఏం చేస్తలేవు. ఇంకో విషయం చెప్తారు, ఇంకో విషయం వినండి. మేము ఏమన్నా తెలుసా, మంగళ బుధవారం చూద్దామంటే నేను చెప్తాను ఓపెన్ అవుతారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు దాకా ఉండే విషయం కాదు, ఈ రోజు వచ్చి మాట్లాడండి అని అడిగిరు మమ్మల్ని. అందుకే మేము వచ్చినాం. మాకేమైనా మీరు అట్లా అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అటు ఇటు పొరపాటు అయిందంటే దాన్ని కూడా మళ్ళీ ఏదో ఉంటుంది కదా, 100% రిపోర్ట్ పోతాడు. సిఎస్ ను కలుస్తాము, సీఎం వాళ్ళు కూడా మేము కలుస్తాం. సొల్యూషన్ మీరే ఎత్తుకోండి. అరే మీరు మేడం, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు ఎట్లా ఉండాలి సెక్రటరీ? మీరు చాలా ఇళ్ళ నుంచి చూస్తున్నాం మేము, నాకు అర్థం కాదు. పని తీసుకునే విధానం ఉంటది, చెప్పే తరీఖ ఉంటది, ఏది పడుతుంది మేము కూడా చాలా మందిని చూస్తున్నాం ఆఫీసర్లను. ఇప్పుడు మీరు అంటే ఏమో రారండి, మీరు భయపడుతుండవచ్చు. ఆ భయపడే ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు అడిగిన ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు బయటకు రాలేదని అడిగితే వాళ్ళు ఆ భయం అట్లా ఆగిరండి, అక్కడ బయట డోర్ బయట చెప్తున్నారు. మీకు అర్థమవుతుంది ఆ ప్రెషర్? మీరు మేము పోయిన తర్వాత మళ్ళీ క్లాస్ విక్తారమో లేకపోతే ఏం చేస్తారు మీరు? కాబట్టి మీరు దయచేసి ఇక్కడైనా మేడం మారండి ప్లీజ్, మనస్సాక్షిగా మారండి. మీరు ఆ తల్లి వయసు ఉన్నది, మీకు అని ఎట్లా తెలుసుకోవాలో చూడండి. దయచేసి మీరు తెలంగాణ ప్రజాపాలన కోసం ఏం చేస్తారో అదే చేయండి, దాన్ని దాటి చేయకండి. దీని పర్యవసానాలు మళ్ళీ మేము పైపోతాం, ఇక్కడ ఆగం. దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకుని బిహేవ్ చేయండి. ఇంటూ రా మేడం, ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఒక ప్రాణం పోయింది, కారణం మీరేం చూపించడం అందరూ ఉన్నారు. బయటకు వస్తే సంతకం అందరు పెడతారు. బాధాకరం మేడం, ఆల్రెడీ హాస్పిటల్ ఉంటే కూడా మీరు ఫ్యామిలీ మెంబర్ కలవద్దు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయొద్దు అనే స్థాయిలో ఉన్నారంటే సిక్ ఆఫ్ యువర్ మైండ్. మీకు ఎక్కడ లోపం ఉందో నాకు అర్థమవుతలేదు. కరెక్ట్ ఉంటే మంచి